సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఆమె ఒక పాపులర్ నటి షీఈ్ అ పాపులర్ యాక్ట్రెస్ బట్ తెలీదు షీఈ్ అ హీరోయినా విలనా గుడ్డా బ్యాడా నెగిటివా పాజిటివా వాట్ ఈ స్లాట్లో తను ఉన్నారు అనేటువంటిది మాత్రం ఎవరు చెప్పలేం బట్ ఎ వెరీ వెరీ పాపులర్ అండ్ వెరీ స్టైల్ యాక్ట్రెస్ అనేది మాత్రం వెరీ మచ్ పాపులర్ ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత షీఈ్ ననదర్ దయా వరలక్ష్మి శరత్ కుమార్ అని ప్రత్యేకించి చెప్పవలసరం లేదు నమస్తే అండ్ వెల్కమ్ ఇప్పుడు ఏ స్లాట్లో తన అవైలబుల్లో తెలియదు కానీ బట్ నౌ షీ కమ్ అవుట్ విత్ ఎ వెరీ వెరీ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ దట్ ఈస్ శబరి కమింగ్ ఆన్ థర్డ్ మే శబరి ఆవిడ ఇమేజ్కి కానీ ఆవిడకున్నటువంటి పర్సనాలిటీ కానీ ఏమాత్రం మ్యాచ్ అవ్వకుండా ఎందుకంటే ఒక పులి ఆవుగా మారిపోవటం ఏంటనేది సర్ప్రైజింగ్ ఒక శాంభవి అనేటువంటి ఒక పవర్ఫుల్ టైటిల్ లాగా ఉండాల్సినటువంటిది శబరి అనేటువంటి ఒక సాఫ్ట్ టైటిల్ తో వస్తున్నారు అంటే ఎందుకంటే ఆ టైటిల్ని యాక్సెప్ట్ చేయటం కానీ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయటం కానీ సంథింగ్ మైట్ హ్రిగర్ హర్ ఏంటి ట్రిగ్గర్ చేసింది టైటిల్ వచ్చి మీరు చెప్పినట్టు ట్రిగర్ చేసి కథనే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పటివరకు నేను చెయ్యని ఒక సబ్జెక్టు సో నాకు కూడా కొత్తగా ఉంది నేను చేసేటప్పుడు అండ్ మీరు చెప్పినట్టు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ గా చేసేది ఒక మదర్ గా చేసేది ఒక ఎట్లా ఆ జర్నీ ఏముంది కథలో ఆ సైకలాజికల్ ఎందుకు సైకలాజికల్ కథ మారుస్తుంది అనే ఒక పాయింట్ ఉంటుంది సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ విచ్ ఐ లైక్ సో అదే ఫస్ట్ నాకు అక్సెప్ట్ చేసిన కారణమే వచ్చి ఆ కథని అంటే గా మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ టోటల్ ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ లోకి వెళ్ళటం అనేటువంటిది డి ఫీల్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్విమ్మింగ్ ఎగన్ ద టైడ్ లేదండి ఒక యాక్టర్ గా వచ్చి ప్రతి రోల్ చేసేదే కదా మనకు ఒక హై వస్తుంది మనకు కూడా ఒక సాటిస్ఫాక్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చి అప్పుడే కదా వస్తుంది సో డెఫినెట్లీ దిస్ వాజ్ జాబ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఇట్స్ డిఫరెంట్ రోల్ ఐ స్ట్రాయింగ్ అండ్ ఎనీథింగ్ విచ్ ఐ డూ డిఫరెంట్ ఫర్ మీ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ లిటిల్ బిట్ మోర్ ఒక సేమ్ జాన్లు చేయకుండా ఒక వేరే జాన్లు చేసుకుని ఉంటే అది ఒక గా ఉంటుంది సో నాకు యాక్టర్ గా నాకు అది ఒక హైగా అనిపించింది అందుకే అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ ఒక ఇమోషన్స్ కానీ ఒక షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ జోనర్ టు దల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్ లో షిఫ్ట్ అవుతున్నప్పుడు అది యాక్టర్స్ గా మీరు ఫీల్ అయినటువంటి హార్డ్షిప్స్ కానీ లేకపోతే కంఫర్ట్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు ఐ డోంట్ థింక్ దట్ అంత కష్టం ఏం లేదు ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర వచ్చి ఇవాళ వచ్చి మీరు

టు థ్యాంక్స్ ప్రతి సినిమా నుంచి అంత అంత బాగా వాళ్ళు వాళ్ళు అక్సెప్ట్ చేసుకున్నారు ఒక్కొక్క రోల్లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు రోల్ గెట్ బికాస్ ఒక డిఫరెంట్ గా నేను ఒక ఆడియన్స్ ఎంత డిఫరెంట్ గా చేయొచ్చని నేను థింక్ చేసుకునే ఒక స్క్రిప్ట్ నేను అక్సెప్ట్ చేసేది సో ఆ విధంగా ఈ సినిమాలో పర్టికులర్ గా మీరు క్యారెక్టర్ క్యారెక్టర్ సబరి రిలేటెడ్ రిలేషన్షిప్ ఆఫ్ చైల్డ్ అంటే మదర్ అండ్ చైల్డ్ లో ఈ మదర్ తన ఇదిని ఐడెంటిఫై చేసుకునేలాగా క్యారెక్టర్ లో హైలైట్స్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది బికాస్ ఐ థింక్ ద మోస్ట్ కామన్ రిలేషన్షిప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇన్ ఎనిబడీస్ లైఫ్ అనేది ఒక మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ దాంట్లో వచ్చి అఫ్ కోర్స్ డాటర్ గా ఉండేటప్పుడు ఇంకా ఒక ఒక సాఫ్ట్ ఎమోషన్ వస్తుంది ఆ టైంలో సో ఎవరైనా మీ కూతురిని ఎవరైనా చేస్తే ఒక మదర్ ఎలా రియాక్ట్ అవుతారు దానిలో వచ్చే ఒక కోపం దాని గుండె వచ్చే ఒక ఒక ఫ్రస్ట్రేషన్ ఒక హెల్ప్లెస్నెస్ ఒక స్ట్రగుల్ ఏముందనే ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు సో అంటే వాట్ ఈస్ ద పర్టిక్యులర్ స్ట్రెయిన్ పాయింట్ స్ట్రగులింగ్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అంటే అంటే మదర్ చైల్డ్ లవ్ అనేటువంటిది కామన్ ఎవరి మదర్ లవ్ లేదు అదే 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 ఒక బ్యాక్గ్రౌండ్ కథ అనేది ఒక ఇమోషనల్ ఒక మదర్ డాటర్ అనేది ఒక వాళ్ళకి ఏం జరుగుతుంది అనే కథ అంటే ఒక మదర్ ఒక డాటర్ ఉన్నారు వాళ్ళకి జరిగిన విషయము ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది జరిగే తర్వాత ఎలా ఫైట్ చేస్తుంది అనేది నాట్ అబౌట్ డాటర్ మదర్ అనేది ఒక పార్ట్ బట్ ప్యారల్ గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జరుగుతుంది సో ఆ థ్రిల్లర్ ఎందుకు జరుగుతుంది ఎవరు ఆ థ్రిల్ లో వచ్చి ఆ ఎలిమెంట్ లో ఎవరు ఉన్నారు అది అనేది కథ అంటే పాపకి ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయో దీంట్లో మీరు సినిమా అంటే వాట్ ఇస్ ద ఇష్యూ ఫాట్ విత్ అనేటువంటిది దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పుడు నేను చెప్తే మీకు సస్పెన్స్ బయట వచ్చేస్తుంది ఆ నేను చెప్పి ఒక రెండు మూడు పాయింట్ ఉన్నాయి ట్రీలర్ లో ఒకటి మీరు చూసారు ఏంటంటే ఒక డెడ్ మ్యాన్ వచ్చి ఎలా మళ్ళీ బ్రతికి వస్తారనేది ఒక పాయింట్ ఉంది అది నిజంగా లేదని మీకు కథ చూస్తే మీకు అర్థమైపోతుంది అలాంటిది వచ్చి ఒక టూ త్రీ పాయింట్స్ ఉంది ఆ సినిమాలో బట్ దట్ ఓన్లీ కాజెస్ ద ఆ గేమ్ చేంజ్ చేసేదే వచ్చి ఆ రెండు మూడు పాయింట్లే ఆ పాయింట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడితే ఆమెకి మొత్తం సస్పెన్స్ ఆఫ్ సినిమా వెళ్లకు బట్ దట్ ఇస్ ద ప్లే ఆఫ్ ది మూవీ ఆ సైకలాజికల్ థిరల్ అనేది దాన్ని వెళ్ళాలి ఒక పెద్ద ఫినిమమ్ మంచి మీ తోటి ఇంగ్లీష్ లోకి రావాల్సిన అవసరం లేదు చాలా బాగా మాట్లాడుతున్నాను ట్రై చేస్తాను సార్ ట్రై ఏం కాదు చాలా బాగా మాట్లాడుతున్నారు వెరీ గుడ్ అయితే తనల్లి కూతురు మధ్యనే ఎక్కువగా సినిమా కంటెంట్ ఈ సో మెనీ అదే చెప్పాను సార్ ఏంటంటే డాటర్ అనేది ఒక పార్ యాక్చువల్గా వచ్చి ఇన్ని క్యారెక్టర్ ఆ సినిమాలో ఉన్నారు ఇన్ని క్యారెక్టర్ ఏమేమి ఎవరు ప్లే చేస్తారని ఒక విధం వస్తుంది కదా సో అలాంటిది వచ్చి ఐ థింక్ ఇట్స్ వెరీ గ్రేషియస్ థింగ్ దీబీ స్టేజ్ బికాస్ ఒక సినిమాలో వచ్చి అన్ని ఉంటేనే ఒక సినిమా ఇట్స్ నాట్ వన్ పర్సన్ అనేది కాదు సో ఆ విధంగా వచ్చి చూసి ఇన్ని ఎస్పెషలీ ఆ మూడు ఆ మూడు మేల్ లీజ్ ఉన్నారు అదే గణేష్ వెంకట్రాము మహిం గోపి సార్ శశాంకర్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు మధ్యలో ఒక ప్లే జరుగుతుంది సో మీకు ఒక ఆడియన్స్ గా చూసేటప్పుడు ఎవరు ఎవరు ఏం చేస్తారు అనేది ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంటది హూ ఇస్ ఇది అనేది ఒక ఉంటుంది సో ట్రైలర్ చూస్తే మీకు ఒకలాగా ఫీల్ అవుతుంది సినిమా చూస్తే ఇంకొకలాగా ఫీల్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది కదా బట్ దాట్ ఈస్ ద పాయింట్ ఒక్కొక్క ఇది సస్పెన్స్ జరుగుతుంది మొత్తం సినిమా అలాగే మదర్హుడ్ అనేటువంటి ఇట్స్ లవ్లీ థింగ్ అండ్ ఇట్స్ వెరీ స్మూత్ థింగ్ స్మూత్ ఇమోషన్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇలాంటి దాంట్లో మీరు సర వరలక్ష్మి శరత్ కుమార్కి యూ హ్యావ్ ప్లేడ్ డిఫరెంట్ ఎమోషన్స్ అగ్రెసివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ ఈ రకరకాల క్యారెక్టర్స్ మీరు చేశారు కదా ఇందులో ఎక్కువగా వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర నుంచి స్క్వీజ్ చేసుకున్న ఎమోషన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఐ థింక్ సటిల్టీ సటిల్టీ అండ్ అందుకే బికాస్ ఒక క్యారెక్టర్ గా వచ్చి దీని క్యారెక్టర్ వచ్చి షీఈ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్ షీ -hmm. she's just a normal sweet mother mm -hmm. a single mother

కోపం ఉంటుంది అంటే ఒక క్యారెక్టర్ గా బోల్డ్ అది కాదు ఇట్స్ నాట్ రోల్ షీఈ నాట్ అయిటర్ షీఈ్ నాట్ ఇది బట్ ఒక మదర్ తన కూతుర్ని టచ్ చేస్తే ఏమొచ్చే ఒక ఇమోషన్ టైగ్రెస్ లాగా మారిపోతుంది కదా అలాంటి యువర్ పేర్ చేస్తున్న ముగ్గురున్నారు దాంట్లో వచ్చి గణేష్ వెంకటరామ్ ప్లేస్ మై హస్బెండ్ ఇన్ ద ఫిల్మ్ బట్ అది ఎలా మారుతుంది అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ప్లే ఎలా అలాగే సాంగ్ ఒకటి చాలా బాగా పాపులర్ అయింది అది పాపు సాంగ్ పాప్ సాంగ్ చాలా మెలోడీ చాలా ఇదిగా ఉంది వెరీ క్యూట్ మోంటాజ్ సాంగ్ ఇట్స్ బిట్వీన్ మదర్ మీరు చెప్పినట్టు అక్కడ మీకు ఫీల్ అవుతుంది మదర్ డాటర్ ది బట్ ఏమంటే సినిమాలో చూసేటప్పుడు ఎక్కడికి మీకు ఒక ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసేకి ట్రై చేయలేము మేము అంటే ఇట్స్ ఆల్రెడీ అండర్స్ ఒక మదర్ డాటర్ మధ్యలో ఏం ఆల్రెడీ ఆడియన్స్ తెలుస్తుంది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఏం లేదు అండ్ యూ డోంట్ నీడ్ ఇప్పుడు ఈ కాలంలో ఉండే ఆడియన్స్ చాలా స్మార్ట్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు డాక్టర్ మదర్ అంటే ఆబ్వియస్లీ గోయింగ్ టు బి క్లోజ్ ఇట్స్ నాట్ దట్ ఇక్కడికి ఆ ప్రాబ్లమ్ స్క్రిప్ట్ ఇస్ లైక్ దట్ ఈ స్క్రిప్ట్ లో తెలిసిపోతుంది బట్ ఇట్స్ బ్యూటిఫుల్ బికాస్ ఒక రేసి థ్రిల్లర్ ఇక్కడికి ఒక లాగ్ ఉండలేదు అంటే పెట్టే ఒక సీన్ పెట్టే కోసం పెట్టలేదు అది ఒక ఫ్లో లో వెళ్తుంది అది సో ఆ విధంలో ఐ లైక్ టు వే ద స్క్రిప్ట్ ఇస్ వెరీ ఫాస్ట్ బేస్డ్ అట్ ద సేమ్ టైం ఇట్ అ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్లే కి మంచి ఉన్నటువంటి చైల్డ్ హస్ టు ప్లే వన్ రోల్ yes ఎలా ఉంది ఆ చేసిన పాప ఐ థింక్ నువేక్షా ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ బికాజ్ నిజంగానే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ బాండ్ ఫార్మ్ అవ్వాలంటే కూడా అర్థం చేసుకోవాలి అది ఎమోషన్ వెరీ స్వీట్ టు వర్క్ విత్ సో వెరీ కోఆపరేటివ్ గర్ల్ అండ్ వెంటనే చెప్తూనే దానికి ఇమ్యూని గా అర్థమైపోతుంది వాళ్ళు ఈ సీన్ లో ఇట్లా అడగండి వెంటనే చేసేస్తుంది సో షీస్ అ వెరీ స్మార్ట్ గర్ల్ అండ్ సో ఇట్ మేడ్ మీ వర్క్ ఆల్సో వెరీ ఈజీ ఇట్ వాస్ ఈజీ రిలేషన్షిప్ సో ఇట్ వెరీ ఆర్గానిక్ గా జరిగిన ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఉన్నటువంటి ఛాయిస్ లన్నీ ఒకసారి చూసుకుంటే ద ఫస్ట్ డోర్ దట్ ఈస్ బీయింగ్ నాక్డ్ వరలక్ష్మి ఈస్ ఎందుకంటే ఈ ఒక ఫిలిం ఒక రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ లో చాలా మంది రెండు మూడు సార్లు నన్ను ప్రత్యక్షంగా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు కావాలండి అని బాబు మీరు ఎఫార్డ్ చేయలేరు ఇప్పుడు ప్రస్తుతం వెరీ బిజీ అని చెప్పా నేను గుడ్ వర్క్ అయితే అంత చూసిగా అంత చాయిసీ ఉండేటువంటి మీరు తను అనిల్ కడ్జీ ఏం చెప్పినప్పుడు అతన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అది సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి ది బ్యాక్గ్రౌండ్ నేను చూసలేదు సార్ అంటే ఎవ్రి బడి ఛాన్సెస్ ఇన్ లైఫ్ సో అది నేను చూసలేదు నేను అంటే దీని ముందు ఏం చేశారు దాని ముందు ఏం చేస్తానో నేను పెద్దగా నేను అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే అందుకే ఒక సెకండ్ చార్జ్ లైఫ్ దొరుకుతుంది ఫస్ట్ ఛాన్స్ దొరుకుతుంది ఏదైనా వస్తాయి థర్మ్ డేస్ ప్రూఫ్ దమ్ సెల్ బట్ దీంట్లో నా నేను ఫస్ట్ గా వెంటనే విని ఒప్పుకోనేది వచ్చి ఆ కథ

సో ఆల్రెడీ సెట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది అంటే అది మొత్తంగా కొత్తగా లేదు అంటే ఇది ఆల్రెడీ నో ఇలాంటి కథలు ఏంటంటే కథగా చెప్తున్నప్పుడు వచ్చేటువంటి ఇమోషనల్ బస్ట్ ఇమోషనల్ రెఫరెన్స్ అనేటువంటిది ఆన్ స్క్రీన్ కూడా ఈక్వల్ గా ప్రెజెంట్ అయిందా అంటే ఏం చెప్తారు నిజం చెప్పాలంటే సార్ అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు ఫస్ట్ మేము అందరికి కథ వింటాము మనకు ఒక విజువల్ వస్తుంది చేసేటప్పుడు ఇంకొక విజువల్ వస్తుంది బట్ నేను ఫైనల్ గా చూసాను అండ్ నిజంగానే ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఇంప్రెస్డ్ విత్ వాట్ దే హన్ అండ్ ఏమంటే మేము చాలా షూట్ చేసాము బట్ కథకి ఏం కావాలో అది మాత్రమే పెట్టుకున్నారు అంటే మేము షూట్ చేసాము ఖర్చు పెట్టాము అది పెట్టాలని పెట్టుకోకుండా కథలో ఏం కావాలో అది మాత్రం పెట్టేసి క్లీన్ నీట్ గా కట్ చేస్తారు సినిమాని అది నాకు చాలా నచ్చింది చాలా మంది అట్లా చేసే లేదు అంటే ఇంత ఖర్చు పెట్టం దీని మీద ఇది పెట్టాలి అది అది ప్రొడ్యూసర్ కూడా మేము ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలా మంది అట్లా చెప్తారు బట్ ద స్టోరీ ఈస్ వెరీ క్లీన్ గా ఫాస్ట్ గా ఏం కావాలో అంతే ఉంది యా దాట్ ఈస్ ప్రొలాంగ్ లాంగ్ లేదు వైట్ స్టార్ స్టోరీ స్టార్ట్ చేసిన వెంటనే మీకు కథలో మీరు ఎక్కడికి ఎస్టాబ్లిష్మెంట్ అది టైం వేస్ట్ లేదు స్టేట్ గా వెళ్ళిపోతారు ఈ సినిమాని ఒక ఫిల్మ్ ఫీలింగ్ లో ఫిల్మ్ అనుకుంటారు ఫస్ట్ ఏం చేస్తే లేదు బట్ ఆఫ్టర్ మహేంద్ర సార్ ఎంటర్ ద

పోయేసరికి బడ్జెట్ పెరిగింది యూజువల్ గా నార్మల్ గా ప్రొడ్యూస్ వచ్చి ఆపేస్తారు అండ్ వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు బట్ ఎండ్ దాకా లేదు లేదు ఇది ఫినిష్ చేయాలి ఇది రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి ఎండ్ వరకు ఇవి దో టుక్ సమ్ టైం పర్వాలేదు రిలీజ్ చేస్తాం చెప్పేసి ఓన్ రిలీజ్ చేస్తున్నారు థర్డ్ మే సో దట్ ఇస్ సంథింగ్ అలా బి సడన్ గా ఇప్పుడు ఓపెన్ అయిన దాకా సబరీ అనే సినిమా ఒకటి రెడీ అవుతుంది వరలక్ష్మి ఇస్ డూయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ టైటిల్ రోల్ చేస్తున్నారు అనేటువంటి తెలియదు

ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ ఇప్పుడు ఈ సినిమాలో వచ్చి మెయిన్ అని ఏమంటే ఒక ఒక రేసి థ్రిల్లర్ కి జనరల్ గా వచ్చి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ విధంలో వచ్చి ఇక అడిగే గేమ్ లేదు బికాజ్ వన్ ఐ సా ద ఫిల్మ్ ఇట్స్ ఆల్వేస్ ఒక ఆ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది కదా ఒక థ్రిల్లర్ ఉండే ప్యాటర్న్ డిఫరెంట్ గా దీంట్లో దొరుకుంది మీ ఒక కమర్షియల్ సినిమా చూసే ఒక విధం అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి కామెడీ ఎమోషన్ ట్రాజెడీ దాని తర్వాత సైకలాజికల్ థ్రిల్లర్ ఆ సస్పెన్స్ అన్ని ఉంది అన్ని కలిపేసి ఖచ్చితంగా అండ్ మ్యూజిక్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో దాని ఆ విధంలో వచ్చి ఇట్స్ అప్ టు ద మార్క్ ఇంకా వరలక్ష్మికి బాగా పనిపెట్టినటువంటి ఆస్పెక్ట్ ఏదైనా ఉందా రిస్క్స్ ఫైట్ ఉంది అంటే ఇప్పుడు అగే ఫైట్ కోసం ఫైట్ కాదు అంటే ఇట్స్ ఒక నాచురల్ గా జరిగి ఒక స్క్రీన్ పిల్లర్ జరిగే ఒక ఒక ఫైట్ అండ్ దీంట్లో కష్టపడింది వచ్చి కొడకనాల్లో షూటింగ్ జరిగింది ఆ సెల్ లో వచ్చి నైట్ ఎఫెక్ట్ లో రెయిన్ ఎఫెక్ట్ లో నైట్ రెయిన్ ఎఫెక్ట్ లో చేసేదే ఇక్కడ కష్టపడము బట్ ఇట్స్ ఆల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది మూవీస్ యా సో ఇన్ ఆల్ ది అదర్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ యా సీ సదా చెప్పండి సర్ ఎక్కడికి వచ్చి బ్యాడ్ అని చెప్పేకి మాట సార్ ఇప్పుడు అది ఎంత పెద్ద హిట్ అవుతుందా హిట్ అవుతుందా అవన్నీ మన చేతిలో కాదు బట్ ఖచ్చితంగా వచ్చి ఒక 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 మనిషి ఆ సినిమాని చూస్తే దీంట్లో బ్యాడ్ ఏం అని చెప్పేకి ఏం లేదు అంటే కాస్టింగ్ బాగుంది మ్యూజిక్ బాగుంటుంది స్క్రీన్ ప్లే గా బాగుంటుంది కథగా బాగుంటుంది పర్ఫార్మెన్సెస్ బాగుంటుంది సో ఇట్స్ అంతే దట్స్ బేసిక్ సింపుల్ మన సైడ్ ఇచ్చేది వచ్చి ఒక మంచి కంటెంట్ ఇంకో విషయం ఐ ఏంటంటే సినిమాలు చేసేస్తున్నారు వదిలేస్తున్నారు హీరోయిన్లు ఆర్టిస్టులు ప్రమోషన్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ యువ్ టేకన్ ఎవరి కేర్ స్పేరింగ్ ఇన్ ఇంకా ప్రమోషన్స్ లో అగ్రెసివ్ అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తే సినిమా అనుకోని ముఖ్యంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసినప్పుడు

న్యూస్ కదా ఫస్ట్ నుంచి నేనే కదా డబ్బింగ్ చేసేది ఎవరు చేసారు ఫస్ట్ సినిమా నుంచి నేనే కదా బాగా డెవలప్ అయింది తెలుగు మాట్లాడటంలో ఇలాంటి ఇది కనిపించాలి నేను యాక్చువల్ గా మీతో కొంచెం తమిళ్ మిక్స్ చేసి మాట్లాడేమో నాకు నాకు తమిళే మర్చిపోయింది సార్ ఇప్పుడు తెలుగు మాట్లాడే మాట్లాడి ఇప్పుడు దీంట్లో తమిళ మర్చిపోయింది నా తమిళ ప్రతిభ మీ దగ్గర ప్రదర్శిద్దాం అనుకున్నాను నో ఐ యామ్ ఇంప్రూవింగ్ విత్ ఎవరీ ఫిల్మ్ చెప్పాలి అంటే ఐ యామ్ ట్రైయింగ్ టు గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ ఎవరీ ఫిల్మ్ సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్ చూసేది ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంటుంది సో హావ్ యు సీన్ ది కాపీస్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజ్ ఆల్సో

ఆయన బ్లెస్సింగ్స్ అంటే హీస్ వెరీ హ్యాపీ మీ ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటే నేను తెలిసిపోతుంది హీస్ ఎక్స్ట్రీమ్లీ ఒక ప్రతి ఐ థింక్ పేరెంట్స్ కి వచ్చి ఇప్పుడు వాళ్ళ బిడ్డ పెళ్ళైతే అదేమో ఒక ఒక హ్యాపీనెస్ వస్తుంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ థింక్ దట్ వీ క్యాన్ అండర్స్టాండ్ రైట్ నౌ బట్ ఐ యామ్ షూర్ హీస్ వెరీ హ్యాపీ అండ్ ఐ నో హీస్ వెరీ హ్యాపీ హీస్ ఎక్స్ట్రీమ్లీ సో యాక్చువల్లీ డాడీ ఫస్ట్ ది బిగినింగ్ లో హీ వాస్ వెరీ రిలక్టెంట్ ఫర్ యు టు కమ్ టు ది ఫిల్మ్స్ కదా yes నాన్న గారు కస్త ఇష్టం లేదు రెండు మూడు సినిమాలకు డ్రాప్ అయ్యారు మీరు అవును డాడీ వద్దు నేను చెప్టం వల్ల నేను డ్రాప్ చేశాను

you hmm. know he knows what it it is going to do hmm. so but once he saw me uh, you know be so adamant about something and he knows there was talent there then he hmm. automatically he's because vanna uh, kuda edho uh, audio launch ani chepparu nen danike em cheyaledu adhe thontanga vachestundi i am very proud of her i cheppesi so hmm. he knows what

సపోర్ట్ బట్ దెన్ హీ ఓన్లీ అగ్రీడ్ బికాస్ మై మదర్ సార్ ఓకే ఐ విల్ గో ఫర్ షూటింగ్ ఎవ్రీ డే డోంట్ వరీ అని చెప్పేసి ఫస్ట్ సినిమాలో వచ్చి రోజుకి మమ్మీ వచ్చేసి నచ్చు యాక్చువల్గా డాడీ భయపడి మిమ్మల్ని ఎందుకైతే సినిమాలోకి రావద్దన్నారో ఆ భయపడిన సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయంటారు డెఫినెట్ గా ఉందండి బట్ ఐ థింక్ ఇట్స్ హౌ యూ హ్యాండిల్ ఇట్ ఆల్సో కదా బికాస్ ఒక ఒక ఏజ్ లో ఉండే మెచ్యూరిటీ ఇంకో ఏజ్ లో ఉండలేదు సో ఐ థింక్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ బెటర్ సో డెఫినెట్లీ దర్ ఇస్ అ సర్టన్ మెచ్యూరిటీ బికాస్ మన ఇండస్ట్రీ రిజెక్షన్ అనేది చాలా ఉంది Hmm. so you should be able to uh, uh, emotionally and mentally able to be handle that also it's mm -hmm. not just a glam choose the one side okay a success one mm side -hmm. but there is also a lot of failure in the industry okay. which you should be able to handle which i mm -hmm. saw throughout my first initial of my career and then only came up so i know what it is to handle have you faced any such experiences అవరా మనం చేయటం గాని మీ పట్ల నేను మన్న మీరు ఐ మీ ఐ థింక్ తెలుగు ఆడియన్స్ కి దికొచ్చది బట్ తమిళ ఆడియన్స్ గాని తెలుసు నేను చాలా ఏంటది లేదు ఒక పెద్ద ఛానల్ హెడ్ వచ్చి ఏదో ఇంటికి వచ్చేసి ఒకసారి వచ్చి అదే పని కోసం ఏదో మాట్లాడుకుని అయిపోయిన తక్షణమే ఓకే అండి థ్యాంక్స్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అండి తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మీట్ చేస్తామని ఎందుకు సార్ వేరే పని ఉందండి లేదు ఫర్ అదర్ థింగ్స్ అండి అని చెప్పారు నాకు అర్థం ఫస్ట్ సార్ ఏంటి సార్ అదర్ థింగ్స్ అని చెప్పి బట్ లేదు మీరు బ్యాడ్ బుల్ ఉన్నారు తర్వాత చేస్తాం ఒక రూమ్ బుక్ చేస్తామని చెప్పేసి చెప్పారు

శరత్ కుమార్ గారు ఒక పెద్ద ఫ్యామిలీ అంటే అది ఒక థింకింగ్ పాయింట్ కదా సార్ అంటే అంత పెద్ద ఫ్యామిలీ అంత అడుగుతుంటే మిగిలిపోవడం అంతా వెళ్లి చేస్తున్నావు బట్ దట్ పుట్స్ ద గర్ల్ ఆల్సో నేను ఆప్వర్ట్ పొజిషన్ కదా సో యూ డూ ఫేస్ లాట్ ఆఫ్ సిగ్ చాలా సినిమాలు వచ్చి అండ్ రిజెక్ట్ చేస్తారు అంటే ఆ అమ్మాయి చాలా ప్రొఫెషన్ లో ఈ మ్యాటర్ అనేది సరిపోయేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు ఆ వాయిస్ కూడా నేను విన్నాను క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ లేదు Oh, no, if ante. you want to maintain your character, you will not get ante, a character. That's my choice. So, uh -huh. I am very happy because it's okay if I didn't do those films. But mm -hmm. today, I'm, I sleep peacefully. I have my self-respect. Mm -hmm. And I know whatever has come, has come based on my talent. That's why there are characters in there. That's a lot Do you want to talk about No, it's okay. ఐ ఫర్ మీ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రోల్ సో ఆ యాంగిల్ లో చేసుకున్నా కూడా ఇంత బిజీగా ఉన్నారు అన్ని వదిలేసినా కూడా ఇంత బిజీగా ఉన్నారు దట్స్ టైం పడుతుంది బట్ ఇట్

రాస్తూ <tikala> ఉంటారు <laughs> <laughs>

ద ఓన్లీ థింగ్ మన చేతిలో ఉండేది ఒకే విషయం వచ్చి మన ఓటే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ పవర్ వి హ్యావ్ సో ప్రతి చెప్పేది వచ్చి గో ఓట్ ఆమెకి రేపు వచ్చి ఇది నాకు నచ్చలేదు అది నచ్చదు చెప్పదు అండ్ యూ కెన్ మేక్ అేంజ్ గో మేక్ అేంజ్ వాట్ ఎవర్ దట్ యూ వాంట్ ఇప్పుడు తన బీజేపీ లో వాట్ ఇస్ ద పొజిషన్ ఈస్ హోల్డింగ్ నౌ నాకు తెలియదు సార్ అందరం ఎక్కువ దాంట్లో ఇప్పుడు ఏం కంటెస్ట్ చేయలేదు లేదు సార్ ఐ డోంట్ థింక్ రాధిక గారు కంటెస్ట్ చేశారు రాధిక గారు కంటెస్ట్ చేస్తున్నారు ఓకే ఓకే విరుదనగర్లో వచ్చి కదా

ముఖ్యము ఇన్ <laughs>

రైట్ నౌ యాక్టింగ్ ఇస్ మై ఫోకస్ ఐ డోంట్ థింక్ టూ మచ్ ఆఫ్ ది ఫ్యూచర్ బికాజ్ రేప్యం జర్నీ కూడా మనకు తెలియదు సో అంత ఫ్యూచర్ నేను థింక్ చేసలదు రైట్ నౌ ఇదే ట్ హౌ బిజీ యు ఆర్ యాస్ ఎన్ యాక్టర్ ఇస్ గోయింగ్ వెల్ ఇట్ బిజీ గా ఉండాలా ఇవిగో ఇక్కడ తెలుగులో ఏం జరుగుతునే తమిళంలో తెలుగు చాలా జరుగుతుంది తమిళలో జరుగుతుంది కన్నడలో జరుగుతుంది సో గుడ్ మీరు డాడీ ఉద్దనికొద్ది మీరు చేసిన దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా డాడీ డాడీ వద్దు అన్న కూడా వచ్చే అని అని ఎటువంటిది కాకుండా నో ఐ లైక్ వేరే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఐమ్ ఓకే ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ అచీవ్స్ వెరీ గ్రూట్ ఇంకా వాట్ ఆర్ యివర్ ఎక్స్పెక్టేషన్స్ ఉందా ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో ఇంకా ఏంటి అస్ యాక్టర్స్ వాట్ ఎలాంటి క్యారెక్టర్ చేయాలి టు వాట్ హైట్స్ ఐమ్స్ రీచ్ అనేటువంటి ఎయిమ్ ఓరియంట్ ఇలాంటివి చేయాలి అలాంటి చేయాలి ఏం ఇది లేదు బట్ ఎనీథింగ్ వచ్చి ఎక్సైట్స్ మీస్ ఆక్టర్ ఐ లైక్ టు డూ లైక్ ఐ వాంట్ డో కామెడీ

సో ఇక తెలుగులో చాలా మంది పాపులర్ స్టార్స్ అందరితో చేశారు ముఖ్యంగా బాలకృష్ణ గారి బాలకృష్ణ గారితో అసలు ఫస్ట్ అన్నచిలిలో బాండింగ్ చూసినప్పుడు ఏ వాట్ లవ్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనుకున్న తర్వాత రైవల్రీ కి టర్న్ అయిన తర్వాత హౌ వాట్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ బాలకృష్ణ గారు స్వీట్ ఆర్టిస్ట్ ఐ థింక్ నేను అనుకోకుండా ఒక ఐ హాడ్ ఏ వెరీ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ హి బిఫోర్ అండ్ దెన్ ఆఫ్టర్ ఐ met him హి అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఎక్కడో ఏ యాక్టర్ దగ్గర చూడలేదు అంటే అంత చేయి ఇంకా చెయ్యి నువ్వు బాగా చేయిన్సెక్యూరిటీ లేదు స్వీట్లీరీ హంబుల్ ఆల్సో అండ్ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ వెరీ అని బీయింగ్ అని చెప్పాలి వెరీ చిల్డ్ అవుట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఒక టెన్షన్ లేకుండా ఒక కూల్ చాలా కూల్ పర్సన్ వెరీ కూల్ పర్సన్ ఇంకా అదర్ యాక్టర్స్ ఎవర్ తోటి మీకు తెలుగులో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్న ఒక గుడ్ కో ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్పు అంటే ఆ టైంలో పని చేసేటప్పుడు బాండ్ చేస్తారు కదా అందరిది అందరికి ఊరికి బాండ్ ఇచ్చేనే అవకాశం ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ యు హావ్ టు బి ఇట్స్ ఏ వర్క్ ప్లేస్ కదా మామూలుగా మీకు ప్రొఫెషనల్ గా గాని పర్సనల్ గా గాని షేరింగ్ పర్సన్ అంటే ఎవరు ఉంటారండి ఫ్రెండ్స్ ఉన్నారు

ఇంకా వాట్ ఆర్ ద अदर హైలైట్స్ ఆఫ్ యువర్ కెరీర్ ఇంకా రౌల్ హైలైట్స్ ఇంకా ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ హావ్ అచీవ్మెంట్స్ సీ ఇంకా అది ఇంకా ఒక హైలైట్ అదర్ లాంగ్వేజ్ లో ఎలా హౌ యువర్ తెలుగు అండ్ కదా మచ్చి ఇప్పుడు తెలుగులో ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు తెలుగులో రెండు సేమ్ సార్ ఐ మీన్ తమిళ కూడా ఇప్పుడు రెండు మూడు సినిమా చేశాను తెలుగులో జరుగుతుంది సో ఇట్స్ గోయింగ్ ఆన్ అంటే కన్నడ లాగా గాని మలయాళం లాగా ఆఫర్ వస్తే చేస్తున్నారు లేకపోతే అక్కడ కూడా యా కాన్సంట్రేటింగ్ సుదీప్ గారు ఇప్పుడు మాక్స్ మ్యాక్స్ చేశాను సో దట్ ఓన్ ఓకే ఓకే సో హౌ యువర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇన్ ఏ స్టైల్లో ఉంటాయి చెన్నైలో ఉంటాయా ఇక్కడ ఉంటాయా అది నేనే ఇంక థింక్ చేసేసే కానీ చేసేటప్పుడు జరుగుతుంది ఇంకా నాకు నా పని మీద ఫోకస్ లో ఉంటాను అది జరిగేటప్పుడు అది జరుగుతుంది సార్ దాని మీద ఎక్కువ నేను టైం పెద్ద మెటీరియల్స్ ఇంకా దేని గురించి సీరియస్ గా ఆలోచిస్తాను పెద్దగా ఐదు ఉంటాను లెట్ థింగ్స్ గో యాజ్ ఇట్ గోస్ గో విత్ ద ఫ్లో అంతే సార్ గో విత్ ద ఫ్లో ఏమ ఒక ప్లాన్ చేస్తాము లైఫ్ వేరే ప్లాన్ చేస్తుంది అది జరిగేదే జరుగుతుంది దట్స్ లైఫ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా సో లెట్స్ హోప్ మే థర్డ్ బి ఏ వెరీ బిగ్ డిటెయిల్ yes yes uh, అంటే యాక్ట్రెస్ గా మరొక